పిల్లల కోసం తల్లి ప్రాణత్యాగం. మార్ఫలి వాగు దాటే ప్రయత్నంలో వాహనంలో కొట్టుకుపోతున్న పిల్లల్ని రక్షించేందుకు తల్లి ప్రాణత్యాగం చేసింది. కొట్టుకుపోతున్నారని తెలిసిన చివరి వరకు వారిని కాపాడేందుకు ప్రయత్నించి చివరికి తాను ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన వికారాబాద్ జిల్లా మార్ఫలి మండలం పరిధి షావూరులో తండా సమీపంలో బుధవారం జరిగింది. ఇదే తండాకు చెందిన దశరథ్ అనితాబాయి 35 సంవత్సరాలు, దంపతులు, 5 సంతానం కూడా. పత్తి చేనులో కలుపు తీసేందుకు ఇంటిలో పాదితో పాటు మరో 3 ఆటోలో వెళ్లారు. సాయంత్రం 4 గంటల సమయంలో ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో భారీ వర్షం పడుతుండటంతో మార్గ మధ్యంలోని వాగులో ప్రవాహం జరిగింది. ఇంటికెళ్లాలనే తాపత్రయంతో దంపతులు తొలుత తమ 3 పిల్లలను అతి కష్టం మీద ఒడ్డుకు చేర్చారు. 2 విడతలో 11, 14 ఏళ్ల కుమార్తెలు బబ్లు బాయి, వీణాబాయిలను వాగు దాటిస్తుండగా తల్లి కాలు పట్టి తప్పింది. ఈ క్రమంలో ఆమె చేతులు పట్టుకుని ఉన్న పిల్లలు వాగులో కొట్టుకుపోయారు. ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఆమె కుమార్తెలను కాపాడేందుకు చివరి వరకు ప్రయత్నించింది. విఫలమై మరోవైపునకు దూసుకెళ్లారు. అక్కడే ఉన్న భర్త అతి కష్టం మీద పిల్లలిద్దరిని కాపాడగలిగారు. కాసేపటికి అనితాబాయి మృతదేహం 200 మీటర్ల దూరంలో లభ్యమైంది. స్థానికులు తాడు సహాయంతో మిగిలిన వారికి వాగు దాటించారు. ఇది ఇలా ఉంటే కళ నెరవేరింది, మృత్యువు కబలించింది. ఆదిత్య సాయికుమార్ మోయినాబాద్లో రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం హిమాయత్ నగర్ గ్రామానికి చెందిన ఆదిత్య సాయికుమార్కు 24 సంవత్సరాలు. బుధవారం తెల్లవారుజామున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని అటవీ ప్రాంతంలో తుపాకీ మిస్ఫైర్ అయిన ఘటనలో మృత్యువాత పడ్డాడు. హిమాయత్ నగర్లో విషాదం జరిగింది. ఆదిత్య సాయికుమార్ కుటుంబం 30 ఏళ్ల క్రితం ఏపీలోని తెనాలి నుంచి హిమాయత్ నగర్కు వలస వచ్చింది. ఇక్కడే ఆదిత్య సాయికుమార్ జన్మించారు. చిలుకూరులోని సాంఘిక సంక్షేమ గురుకులాలలో ఇంటర్ పూర్తి చేశాడు. కళాశాల టాపర్గా నిలిచారు. బీటెక్లోనూ టాపర్గా నిలిచి ఎస్ఐ కావాలన్న కలను నెరవేర్చుకున్నారని స్నేహితులు తెలిపారు. 10 ఏళ్ల క్రితమే తండ్రి మృతి చెందాడు. ఎస్ఐ ఉద్యోగం రాగానే ప్రైవేటు ఉద్యోగురాలుగా పనిచేస్తున్న తల్లిని ఉద్యోగం మాన్పించారు. ఇటీవల గ్రామంలో సొంత ఇంటిని నిర్మించుకున్నారు. సాయంత్రం ఆదిత్య సాయికుమార్కు అంత్యక్రియలను హిమాయత్ నగర్లో నిర్వహించారు. ఇదిలా ఉంటే గంటల వ్యవధిలోనే బావమరదలు ఆత్మహత్య. కొండపాక మండలం అంకిరెడ్డిపల్లిలో ఘటన జరిగింది. కొండపాక సిద్దిపేట టౌన్ గంటల వ్యవధిలో వరుసకు బావమరదలయ్యే 2 వేర్వేరు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన కొండపాక మండలంలో బుధవారం చర్చనీయాంశంగా మారింది. వేర్వేరు ప్రాంతాల్లో 2 పురుగుల మందు తాగి మృత్యువాత చెందారు. కొండపాక ఎస్ఐ సాయిరాం తెలిపిన వివరాలు మండలంలోని అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రాసుల యాదంరావు కుమార్తె వర్షితకు 2 ఏళ్ల కిందట గ్రామానికి చెందిన కృష్ణతో వివాహమైంది. పెళ్లైన కొన్ని నెలలకు వర్షిత కడుపు నొప్పి రాగా శస్త్రచికిత్స చేయించారు. అయినా కడుపు నొప్పి తగ్గాక పోకపోవడంతో తరచూ వేదనకు గురయ్యేది. ఈ క్రమంలో గురువారం ఉదయం అత్తవారింట్లో పత్తికి పిచికారీ చేసేందుకు తెచ్చిన పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరింది. గమనించిన కుటుంబ సభ్యులు వర్షితను 108 అంబులెన్స్లో సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. కడుపు నొప్పి భరించలేక మానసిక వేదనతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని వర్షిత తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఆమెకు 7 వయసున కుమారుడు శ్రీవర్ధన్ కూడా ఉన్నాడు. అప్పుల బాధ భరించలేక యువకుడు మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు సిద్దిపేట గ్రామీణ ఠాణా ఎస్ఐ శంకర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు కొండపాక మండలం అంకిరెడ్డిపల్లికి చెందిన యాదంరావు 28 సంవత్సరాలు. తల్లిదండ్రులు లేకపోవడంతో గ్రామంలో మేనమామ మల్లేశం పెంచి పెద్ద చేశారు. చిన్నపాటి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల ఆయనకు వివాహం నిశ్చయమైనట్లు సమాచారం. బుధవారం ఉదయం సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల వద్ద పెంకుల ఫ్యాక్టరీ సమీపంలో పురుగుల మందు తాగి బంధువులకు ఫోన్ చేశాడు. హుటాహుటిన చేరుకున్న వారు అప్పటికే అపస్మారక స్థితికి చేరిన అతని సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అప్పుల బాధ భరించలేక యాదంరావు ఆత్మహత్య చేసుకున్నట్లు అతని మేనమామ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు. వర్షిత భర్త కృష్ణ చనిపోయిన యాదంరావు అక్క చెల్లెల కుమారులు. వర్షితకు యాదంరావు, వరుసకు బావ. వారి ఇల్లు ఒకే విధిలో ఉన్నాయి. ఒకే రోజు ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడంతో బాధిత కుటుంబాలు బోరున విలిపించాయి. చూశారు కదా ఇలాంటి సంఘటనలు ఎలా జరుగుతున్నాయో. అందరూ అందుకే అప్రమత్తంగా ఉండండి. అలాగే ఈ సంఘటనపై మీ కామెంట్ని పెట్టండి ఒకసారి.